Welcome to our channel. Today's video lo manam four fundamental operations lo division lo unna problems chestunnamu. Meek addition, subtraction and multiplication problems vache sariki link description lo untai, andulo check chesukondi. Ippudu ochchaku manam first problem chuddam. 936 divided by 7. Okay, 936. So 936 vachesariki meeku 900 ki and 1000 ki middle lo untundi. 900 ki 1000 ki middle lo untundi. 936 vachesariki ikkada meeku value difference vachesariki 36 undi. Ikkada meeku values difference vachesariki 64 undi. So smallest 36 kabatti ledhu meeku doubt unte 950 ki above untenemo 1000 ni choose cheskundam. 950 ki below untenemo 936 ni choose cheskundam. Okay na, so ikkada 936 ee number ki nearby undi kabatti 900 anedi raastamu. Next divided by, so 7, okay na, so ikkada meeku single digit undi. Further 7 vachesariki meeku 10 ki nearby undi. Ikkada vachesariki meeku only 3 digits anede difference undi. So ikkada vachesariki meeru 10 rastaru, okay na. So ivi rendittini actually divide chesthe 00 cancel ayi meeku 90 vastundi, okay na. Next ee number ni actually normal division chesi chudandi enta vastunda, 7, okay. 7 1s 7 రాసేసేయండి. నెక్స్ట్ 9 మైనస్ 7 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. 7 3s 21 వస్తుంది. ఓకే, సో సబ్ట్రాక్షన్ చేస్తే 2 ఉంది, 6 ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి 7 3s 21, సో నెక్స్ట్ వచ్చేసరికి 5 ఉంది. రిమైండర్ 5, దట్స్ ఇట్, అంతే చాలు. నెక్స్ట్ మనం పాయింట్స్ పెట్టుకునేం పెట్టుకోని అవసరం లేదు. ఓకే, సో ఈ నెంబర్కి మీకు రౌండ్ ఫిగర్ వచ్చేసరికి ఈ నెంబర్ అనేది యాక్చువల్గా కాదు. ఓకేనా, సో ఇది 3 డిజిట్స్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు యాక్చువల్గా 100 అనేది రావాలి. బట్ మీకు ఏంటంటే డివిజన్లో వచ్చేసరికి రౌండ్ ఫిగర్స్ అనేవి అంత కన్ఫామ్గా అయితే రావు. ఓకే, సో నేను ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి మీకు 956 డివైడెడ్ బై 17 ఇచ్చారు. ఓకేనా, సో 956 వచ్చేసరికి మీకు 900కి అండ్ 1000కి మిడిల్లో ఉంటుంది. ఓకే, సో 950 ఎబో ఉంటేనేమో 1000ని చూస్ చేసుకోవాలి. 950కి బిలో ఉంటేనేమో 900ని చూస్ చేసుకోవాలి. సో 956 అంటే 950కి ఎబో ఉంది కాబట్టి 1000ని చూస్ చేసుకుంటాం. అంటే ఈ ప్లేస్లో మనం 1000 రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 17 వచ్చేసరికి 10కి 20కి మిడిల్లో ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు 3 వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసరికి 7 వాల్యూస్ ఉన్నాయి. సో అంటే ఈ నెంబర్ వచ్చేసరికి ఈ నెంబర్కి దగ్గరగా ఉంది, నియర్బై ఉంది కదా. సో 20కి ఇక్కడ స్మాలెస్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి సో 20ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ యాక్చువల్గా మీరు డివిజన్ చేస్తే 00 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ డివిజన్ చేస్తున్నాను చూడండి ఈ నెంబర్. సో 00 క్యాన్సిల్ అవుతుంది, 21స్ 25స్ 10 ఇక్కడ 0 వస్తుంది. ఓకేనా, సో మీకు యాక్చువల్గా ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 50 వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు నార్మల్ డివిజన్ చేసేసేయండి. 17 5స్ 85 వస్తుంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే మీకు 10 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది. 17 6 వచ్చేసరికి మీకు 102 వస్తుంది. నెక్స్ట్ 4 వస్తుంది. నెక్స్ట్ పాయింట్స్ పెట్టుకొని అవసరం లేదు. సో ఈ 56కి రౌండ్ ఫిగర్ వచ్చేసరికి యాక్చువల్గా 60 వస్తుంది. నేను చెప్పాను కదా డివిజన్లో అంత కన్ఫామ్గా అయితే ఏం రావు, బట్ ప్రాసెస్ అనేది ఇదే జస్ట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. థర్డ్ వన్ వచ్చేసరికి మీకు 859 డివైడెడ్ బై 23 ఇచ్చారు. ఓకే, సో 859 వచ్చేసరికి మీకు 800కి అండ్ 900కి మిడిల్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు 859కి 900కి మీకు డిఫరెన్స్ ఎంత ఉంది, లేదు మీకు ఈ డిఫరెన్స్ డౌట్ ఉంటే ఈ రెండింటికి మిడిల్లో ఎగ్జాక్ట్ ఏమొస్తుంది, 850 వస్తుంది. అవునా, సో 850కి అబౌ ఉంటేనేమో 900ని చూస్ చేసుకుంటాం. 859కి బిలో ఉంటేనేమో 800ని చూస్ చేసుకుంటాం. సో ఇది 850కి ఎబో ఉంది కాబట్టి 900ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ 900 రాస్తాము. ఓకే, నెక్స్ట్ 23 ఒకసారికి 20కి 30కి మిడిల్లో ఉంటుంది. సో 25కి ఎబో ఉంటేనేమో 30ని చూస్ చేసుకుంటాం. 25కి బిలో ఉంటేనేమో 20ని చూస్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ 23 అంటే 25కి బిలోనే కదా. సో అంటే మీకు ఇక్కడ చూసినా కూడా డిఫరెన్స్ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఓకేనా, సో ఇది స్మాలెస్ట్ కాబట్టి సో దీన్ని చూస్ చేసుకోవాలి 20. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మీరు డివిజన్ చేసేసేయండి. 900 నెక్స్ట్ బై 20 00 21స్ 245స్. అసలు మనకి యాక్చువల్గా రౌండ్ ఫిగర్ అంటే మీకు వచ్చేసరికి లాస్ట్లో వన్స్ ప్లేస్లో వచ్చేసరికి కన్ఫామ్గా 0 అనేది రావాలి. బట్ మీకు ఇట్లా రౌండ్ ఫిగర్ అనేది రాదు కన్ఫామ్గా. నెక్స్ట్ నార్మల్ డివిజన్ చేసేసేయండి.
So 23, okay na? So 23, 3 is 69 osundi. Subtraction jeste 16 undi. Next ikkada 9 undi kada, 9 rasesandi. 23, 7 is 161 osundi. Subtraction jeste 8 osundi. Okay na? So 37 ochindi ikkada. Okay? Next last one, fourth one chuddamu. Fourth one, 708 divided by 32. Okay, na? So, ikka chudandi. 708 anedi, 700 ki and 800 ki middle lo untundi. Ikkada meeku difference vachesariki only 8 values e unnai. 750 ki epo untenemo 800 ni choose cheskuntam. 750 ki below untenemo 700 ni choose cheskuntam. So, ikkada 708 ante meeku ikkada 750 ki below undi kabatti 700 anedi rastamu. Next, divided by 32 vachesariki meeku 30 ki 40 ki middle lo untundi. 35 above untenemo 14 choose cheskuntam, 35 below untenemo 30 ni choose cheskuntam, 32 ante 35 below ne kada, so 30 vastundi ikkada. Okay, so ippudu meeru normal ga division chesesayandi. So 700 next division chesthe 0 kada, so ikkada chudandi 32 is 60 osundi. Next ikkada okochesariki 70 minus 60 ante 10 osundi avuna. So 10 next ikkada 0 undi, so 33 is 90 vasundi. So 10 vachindi, okay na? So ikkada meeku vache sariki 23 vachindi. Next 700 and ikkada 708 ni 32 manam ippudu actual ga division chestunnam. Idu vache sariki, so 32 tho divide chesthe 32 2s 64 avutundi. 70 minus 64 ante 6 vastundi. Next ikkada 8 undi. 32 2s vache sariki 64 vastundi, okay na? Remainder 4 vachindi. That's it ante, okay na? So I hope meeku ee video nachithe please like cheyandi, mee friends ki share cheyandi and mana channel ne subscribe cheskondi. Mana channel lo meeku 6th class lo unna all lessons, all exercises, each and every problem anedi na videos lo untundi. Ive kaadu meeku mee school lo mee teachers own ga problems ichina gaani meeku homework problems lo edaina doubt unna kuda na comment section lo cheppandi. So nenu aa problems ni nenu videos chesi pedtanu, okay na? So meeku ippudu notes display avutundi, edaina doubt unte andulo check cheskondi. Inka edaina doubt unte comment section lo comment cheyandi. Thank you and thanks for watching.